మత్స్యకారులంతా సీఎం జగన్కు కు రుణపడి ఉంటారన్నారు కోలా గురువులు తమ సామాజిక వర్గానికి సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ కలిసిన తర్వాత ఆయన ఇప్పుడే బయటికి రావడం జరిగింది సార్ ఏ విధమైన దిశానిర్దేశం ముఖ్యమంత్రి నుంచి రావడం జరిగింది ప్రధానంగా ఒక మత్స్యకార వర్గానికి సంబంధించిన నేతగా మీరు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అంటే ఒక బీసీ కులంలో చెంది నేను ఒక ఓడబాల్జియ పిశ్రమైనగా ఉండి నాకు ఈ ప్రాధాన్యత కల్పించడం అంటే శాసనమండలి సభ్యుడిగా నన్ను పంపించడం అంటే నేను కళ్ళకి కూడా ఊహించలే ఇలా జరుగుతుందో ఇలా చేస్తుందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సరువా మత్స్యకారుల మీద ఉండే ప్రేమ అభిమానం వినలేనిదని ఈరోజు చెప్పవలసింది కానీ అది మత్స్యకారులందరికీ కూడా మండలి సభలో ఒక మా ధ్వని వినిపించడానికి కంపల్సరీగా మత్స్యకారుల తరఫున ఇవ్వడం అనేది వేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా యావత్ కులం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వయసు నుండి చూశాను చిన్న వయసు నుండి ఈ రాజకీయం చూశాను ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా అంటే మాకు ఈరోజుకి మత్స్యకారులకి ఎంత పెద్దపీటం వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పవలసింది కానీ కొందరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత అనేక మమ్మల్ని ఈ చేపల వృత్తులు అని చెప్పేసి అనేక మాట్లాడిన ముఖ్యమంత్రులు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదే పక్కన అభిప్రాయంగా పలకరిస్తూ తన చెంతను చేర్చుకొని ఆయిల్ సబ్జెక్ట్ దగ్గర నుండి ప్రతి మత్స్యకారు భరోసా దగ్గర నుండి ప్రతీది కూడా మత్స్యకారులు వెనకబడి ఉన్నారు వాళ్ళకి చెయ్యాలి ఏ విధంగా అయినా అనే ఒక మంచి ఆలోచనతో మత్స్యకారులకి పెద్దపీట వేయడం అనేది నా శాసన మండలి ద్వారాగానే తెలియపరుచుకుంటున్నాం ఒక శాసన మండలి సభ్యుడిగా మీ చేయవలసిన మంచి బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను మన ఏదైతే మత్స్యకారు కులముందో ఆ కులమునందరినీ కూడా మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఏంటి ఆయన మత్స్యకారులకు ఇచ్చిన భరోసా ఏంటి ఈరోజు మాకు శాసనమండలి సభ్యుడు ఏ రోజు మేము చూడలేదు శాసనమండలి సభ్యులుగా వెళ్ళేది ఏ ప్రభు ఇప్పుడు ఇంచుమించు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరిని మమ్మల్ని చూడలేదు మత్స్యకారుడు అనే శాసన మండలి సభ్యుడిగా వెళ్ళలేదు ఈరోజు మమ్మల్ని పెట్టి ఒకళ్ళు కాదు ఇద్దరిని కాదు ఇంచుమించు ముగ్గురిన నలుగురిని ఈరోజు ముగ్గురిని శాసనమండ సభ్యులుగా చేశారు ఈరోజు అంటే మా కంపల్సరీగా పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉండి మత్స్యకారులందరూ కూడా కంపల్సరీగా మా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని అలాగే మరి గత ప్రభుత్వంలో మా హీనను చూశారు మా భాషని మా అక్కడ ఉండే మా బ్రతుకులు కూడా రకరకాల మాట్లాడి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అయితే మీ తాట తీస్తాను టోలు తీస్తాను అనేక ఇబ్బందుల మాటలు జరగడం జరిగింది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకొని మాలాంటే అనుగుణ వర్గాలకి పెద్దపీటమేమంటే మనం చాలా ఆనందంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం జర్నలిస్ట్ సత్యత తాడేపల్లి నుంచి